కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా జీఎం కార్యాలయంలో బొగ్గు వార్షిక ఉత్పత్తి వివరాలను జీఎం మల్ల సుబ్బారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఇల్లందు ఏరియా ఉందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి 50.50 లక్షల టన్నులకు 59.30 లక్షల టన్నులకు బొగ్గు తీసినట్లు ఆయన వివరించారు. మొత్తం 117% ఉత్పత్తి చేసి సింగరేణి అన్ని ఏరియాల్లో కన్నా ప్రథమ స్థానంలో ఇల్లందు ఏరియా నిలిచిందన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయడం పట్ల సంబంధిత అధికారులను ఉద్యోగులను సూపర్వైజర్లను జీఎం మల్లె సుబ్బారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో SO2 బిఎం నుండి వెంకటయ్య, ప్రాజెక్ట్ అధికారులు బొల్లెం వెంకటేశ్వర్లు, మల్లారపు మల్లయ్య, ఏజీఎం ప్రభాకర్ రావు, డీజీఎం పర్సనల్ చీవీ మోహన్ రావు, ఏజీఎం ఎం గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా టెక్కులపల్లి కాలనీలో కూడా మనం రెగ్యులర్ గా ప్రెస్ మీట్ కండక్ట్ చేశాం. ఈ నెలకి అది తప్పకుండా కంటిన్యూ అవుతుందని నేను చెప్తున్నాను. నాకే ఏం మార్పు లేదు. భగవంతుడు మనకి కరుణించి మళ్ళా హోటువే అనే మాట ఎక్కడ ఎనబడకుండా మన కాలనీకి బయటకు వస్తే మనం ఏం చేసుకోవడానికైనా తప్పు చాలా సంతోషం. ఇంతలో ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆర్గనైజ్ చేయాలని కూడా నాకు కోరిక ఉండే ప్రెసిడెంట్ ఒక ఈవెంట్ ఒక 20-20 మ్యాచ్ పెట్టుకుంటే ఆ రోజు చక్కగా ఒక అంతరాడే ఒక మ్యాచ్ పెట్టుకుని ఆయన అందరం కలిసి ఒక ఫోటో ఎంజాయ్ చేసే అవకాశం